నాకు తెలిసినంత వరకు సునీల్ రావు గారు ఇంకెవరిని మాట్లాడించినట్టు కూడా లేడు కౌన్సిల్లో. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నా నేను, గంట కొట్టినట్టే దన్ 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 దని చెప్పేసి చెప్పాల్సిందంతా. మరి కౌన్సిల్ మీటింగ్లు కూడా అదే పద్ధతుల్లో తను చెప్పాలనుకున్నది చెప్పి మరి లాగించేటట్టున్నాడు, అంతేనా సుష్మ? అందరూ అదే అంటున్నాడు. మొత్తానికి చాలా ఒక అవగాహన ఉన్న, అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చి 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికై ఒక అవగాహన ఉన్న సీనియర్ కార్పొరేటర్ మేయర్ అయినా లేదా ఒక కార్పొరేటర్గా కౌన్సిలర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న నాయకుడు, మీ అభిమాన నాయకుడై మీ ఎమ్మెల్యే అయినా, ఆ సందర్భంగా మీ కార్పొరేటర్లందరికీ కూడా, మీ కార్పొరేషన్ అందరికీ కూడా దానివల్ల గౌరవం పెరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు సీనియర్లు, సకల సమస్యలు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, కార్పొరేటర్లు ఎదుర్కొనే సమస్యలు, మీ మనసులో ఉండే కోరికలు, ఆకాంక్షలు, ఇంకేం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు, ఇవన్నీ తెలిసిన వారు మేయర్గా మంత్రిగా ఉండడం అనేది మీకు అదృష్టం తప్పకుండా. తద్వారా మున్సిపల్ మంత్రిని కలిసినా, ఇంకో మంత్రిని కలిసినా, ముఖ్యమంత్రి గారిని కలిసినా, మరి వారికి కూడా సరిగ్గా రిప్రజెంట్ చేసి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకునే సత్తా ఉన్న నాయకులు. అదేవిధంగా మరొక సీనియర్ కార్పొరేటర్ గారు రవీందర్ సింగ్, ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన కూడా ఉన్నాడు, మీ అందరికీ మిత్రుడు. ఆయన కూడా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. వాస్తవం ఏంటంటే ఈరోజు కరీంనగర్ పట్టణం, కరీంనగర్ నగరం గత 9 ఏళ్లలో ఎట్లా మారిందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే తెల్లారు లేస్తే ఇక్కడ జీవించేది మీరు, ఇక్కడ ఉండేది మీరు. నేను కూడా కరీంనగర్లో పుట్టినోన్నే, ఇక్కడ మిషన్ హాస్పిటల్లో పుట్టిన నేను 1976లో, చాలా ఇళ్ళ కిందట. అప్పటికి ఇప్పటికైతే చాలా మారింది. నేను ఇక్కడ చదువుకున్నాను కూడా, ఇక్కడే కరీంనగర్లో ఒక 3-4 సంవత్సరాలు చదువుకున్నా, కొన్ని రోజులు ఎల్ఎండిలో చదువుకున్నా 1 సంవత్సరం, తర్వాత కరీంనగర్ పట్టణంలో కూడా ఒక 2-3 ఏళ్ళలో చదువుకున్నా. కాబట్టి ఆనాటి కరీంనగర్కి ఈనాటి కరీంనగర్కి అసలు పోలిక కానీ పొంతన కానీ ఎక్కడా కూడా లేదు. ఈరోజు చాలా ప్రాంతాలు తిరిగినాం, కాశ్మీర్ గడ్డ పోయినాము, తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు, మేయర్ గారు, మంత్రి గారు, రామ్నగరు, ఇంకా ఇతర ప్రాంతాలు. ఎక్కడ పోయినా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే మరి నేను వస్తున్నాను మంచిగా చేసినారో లేకపోతే నిజంగానే ఉన్నది తెలియదు, కానీ కొద్ది ఏళ్ళనైతే మంచిగా సాఫ్ అనిపించింది, కొద్దిగా పారిశుద్ధ్యం మంచిగా అనిపించింది. జనరల్గా మంత్రులు వస్తున్నట్టే కొద్ది ఎక్కతొక్క సాఫ్ చేస్తారు నాకు తెలుసు, అంతేనా? మాట్లాడ కొద్దిగా ఎక్కువ మంచిగా, కొద్దిగా పారిశుద్ధ్యం బాగుంది, సిటీ మంచిగా అనిపించింది ఒకటి. రెండవది రోడ్లు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, నిజంగా కూడా మెచ్చుకోవాలి మీ అందరినీ కూడా. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్, నేను చెప్పేది మెయిన్ రోడ్స్ కంటే బాగా ఇంటర్నల్ రోడ్స్ మాత్రం చాలా చక్కగా, సీసీ రోడ్లు కూడా నార్మల్గా సీసీ రోడ్లు వేస్తే ఏదో మొక్కుబడిగేస్తారు, అట్లా కాకుండా చాలా చక్కగా మంచి వైశాల్యంతో చాలా పకడ్బందీగా 10 కాలాల పాటు మనగలిగే విధంగా సీసీ రోడ్లు కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేసుకుంటున్నందుకు మీ మంత్రి గారికి, మీ మేయర్ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదే మాదిరిగా ఈరోజు దాదాపు 700 కోట్ల రూపాయలతో, 225 కోట్ల రూపాయలతో మీ నగరానికి కొత్త వన్నెలు తెచ్చే కేబుల్ బ్రిడ్జ్కి ఈరోజే ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మానేరు ఫ్రంట్ కూడా, రివర్ ఫ్రంట్ కూడా 480 కోట్ల రూపాయలతో పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. బహుశా మరొక 3-4-5 నెలల్లో అవి కూడా పూర్తయిన తర్వాత నిజంగా కూడా కరీంనగర్ ఇది మన కరీంనగరేనా, ఇది మనం పుట్టి పెరిగిన కరీంనగరేనా అని మీరే అబ్బురపడే స్థాయికి, తప్పకుండా మీరే ఆశ్చర్యపోయే స్థాయికి, మీ పిల్లలందరూ మిమ్మల్ని అడిగి బలవంతంగా తీసుకుపోయి ఫోటోలు దిగే స్థాయికి తప్పకుండా రాబోయే 4-5 నెలల్లో కరీంనగర్ చేరుతుందని నేను మనసారా నమ్ముతా ఉన్నాను. కానీ ప్రజలు మాత్రం ఒకటి వాస్తవం, మన నుంచి ప్రజలు కోరుకునే బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడే నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, మనం ఒక 2-3 వార్డులలో 24 గంటలు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం, ఏమవుతుంది మంత్రి గారు అంటే, అవుతుంది, పని అవుతున్నది, హౌసింగ్ బోర్డులో సెప్టెంబర్ నాటికి తప్పకుండా ఇస్తాము, 24 గంటలు కూడా అక్కడ అందిస్తామని మంత్రి గారు కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. తర్వాత అల్టిమేట్గా మంత్రి గారి లక్ష్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బహుశా భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ నగరంలో 24 గంటలు నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి ఉదాత్తమైన లక్ష్యంతో మీ మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఇది ఒక, మనం ఈ మాట అంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఆశ్చర్యపోతారు, 14 రోజులకొకసారి నీళ్ళు ఇచ్చే పట్టణాలు, 10 రోజులకొకసారి నీళ్ళు ఇచ్చే పట్టణాలు, వారం రోజులకు ఒకసారి అర్ధగంట కూడా నీళ్ళు ఇవ్వలేని పట్టణాలు ఉన్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి దేశంలో. అట్లాంటిది ఇవాళ కరీంనగర్ పట్టణం 24 గంటల నీళ్ల కోసం ప్రయాణం చేస్తూ ఉంది, కనీసం ఆలోచన చేస్తూ ఉందంటే ఆలోచన గొప్పది ఈ రోజుల్లో. అదొక 1 పాయింట్. తెలంగాణ.